కుమార్ రెడ్డి గారు, ఇరిగేషన్ శాఖ సంబంధించినటువంటి అనేక జిల్లాల్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు రివ్యూ చేస్తున్నటువంటి సందర్భంలో ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఆనాటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, 2004 తర్వాత మొదలుపెట్టినటువంటి ప్రాజెక్ట్స్, జిల్లా సంబంధించినటువంటి నాతో పాటు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అందరం ఈరోజు ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్ పైన డీటెయిల్గా అధికారులందరినీ కూర్చోబెట్టుకొని రివ్యూ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు సంబంధించి, ఒక ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు సంబంధించి వాస్తవ విషయాలు రాష్ట్రానికి, ఖమ్మం జిల్లా ప్రజలకు తెలియజెప్పాలన్నటువంటి ఆలోచనతోనే ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఈ రాష్ట్రం తెచ్చుకుందే నీళ్ల కోసం. నిధులను జాగ్రత్తగా ఖర్చు పెట్టుకొని ప్రతి పైసాని కూడా రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేట్టుగా చేసుకోవడం కోసం తెచ్చుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో అప్పటికే డిజైన్ చేసినటువంటి దుమ్ముగూడెం రాజీవ్ సాగర్ ప్రాజెక్ట్ కాస్ట్ ఈపీసీ కాంట్రాక్ట్ కింద తీసుకున్నటువంటి ప్రాజెక్ట్, దుమ్ముగూడెం రాజీవ్ సాగర్ ప్రాజెక్ట్ కాస్ట్ 1,681 కోట్లు టోటల్ కాస్ట్. రాష్ట్ర విభజన జరిగే నాటికి దారిపైన ఆనాటి ఉమ్మడి రాష్ట్రం ఖర్చు పెట్టిన ఖర్చు 889 కోట్లు. బ్యాలెన్స్ మిగిలి ఉన్నది కేవలం 792 కోట్లు మాత్రమే. ఇది రాజీవ్ సాగర్ దుమ్ముగూడెం సంబంధించి. అట్లాగే ఇందిరా సాగర్ సంబంధించి ప్రాజెక్ట్ కాస్ట్, ఇది కూడా ఈపీసీ కాంట్రాక్టే, 1,824 కోట్లు, 1,824 కోట్లు. అప్పటికి ఖర్చు పెట్టింది 1,064 కోట్లు ఖర్చు పెట్టారు. 1,064 కోట్లు ఖర్చు పెట్టారు. బ్యాలెన్స్ అమౌంట్ ఓన్లీ 760 కోట్లు మాత్రమే. అంటే టోటల్గా ఈ రెండు ప్రాజెక్టుల పైన బ్యాలెన్స్ అమౌంట్ 1,552 కోట్లు మాత్రమే. ఈ రెండు ప్రాజెక్టుల ఆయకట్టు దాదాపు 400,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే దాంట్లో, సరే ఆనాడు ఉమ్మడి రాష్ట్రం ఉంది కాబట్టి ఒక 70,000 ఎకరాలు ఆంధ్ర ప్రాంతానికి కూడా డిజైన్ చేస్తే దాన్ని తొలగించి 3,00,000, ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు 330,000 ఎకరాలకి కుదిస్తే ఈ 1,552 కోట్లు కూడా కాదు, దాంట్లో కూడా మళ్ళీ ఇంకా తగ్గుతుంది. సో అయినప్పటికి కూడా 1,552 కోట్లతో పూర్తయ్యే 400,000 ఎకరాలకు సంబంధించిన ప్రాజెక్టుని రీడిజైన్ చేసి దానికి సీతారామ అనే పేరు పెట్టి దాని ప్రాజెక్ట్ కాస్ట్ ఆనాడు 13,057 కోట్లు అని చెప్పి దాన్ని పెంచుకుంటూ పోయి 18,500 కోట్లు చేశారు. 18,500 కోట్లు చేశారు. అంటే మీరు ఒకసారి ఆలోచించండి, అంతకుముందు ఉన్న బ్యాలెన్స్ ఓన్లీ 1,552 కోట్లు, దీన్ని 18,500 కోట్లు పెంచి పోనీ ఏమైనా ఆయకట్టు అదనంగా తీసుకున్నారంటే వేయలేదు. వాళ్ళు దాంట్లో చెప్పిన ఆయకట్టు కూడా ఇంతవరకేం రాలేదు. వాళ్ళు చెప్పింది 3,28,000 ఎకరాలు అన్నారు, కానీ ఇప్పటివరకు 1 ఎకరాన్ని కూడా ఇవ్వలేదు. అలాగే ఇది సరిపోవట్లేదని చెప్పి దీనికి వాటర్ మళ్ళీ యాడ్ చేయాలని స్టోరేజ్ అని చెప్పి ఇంకోటి సీతమ్మ సాగర్ బ్యారేజ్ అని ఒకటి పెట్టారు. ఈ ప్రాజెక్టు దాన్ని 3,481 కోట్లు చేసి దాన్ని పెరిగిన ధరలు రేపుతో పెంచుతా అంటే 1,000 కోట్లు పెంచుతారు. అంటే మొత్తం 4,481 కోట్లు. అంటే సీతారామ ప్రాజెక్టు పేరు మీద
అప్పటికే ఇచ్చిన 18,500 కోట్లు దానికి నీళ్ళు అందించాలని చెప్పి మళ్ళీ బ్యారేజ్ పేరు మీద మొదలుపెట్టింది ఇంకో 4,450 కోట్లు. అంటే మొత్తం 22,981 కోట్లుగా తీశారు. ఎక్కడి నుంచి? కేవలం 1,552 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుని 22,981 కోట్లు పెంచారు. పెంచి ఇప్పటికే 7,000-8,000 కోట్లు ఖర్చు పెట్టారని చెప్తా ఉన్నారు. 8,000 కోట్లు ఖర్చు పెట్టినా కానీ ఒక్క ఎకరానికి ఎక్కడ నీళ్ళు ఇవ్వలేదు. ఇది రీడిజైన్ పేరు మీద ఒక్క ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి ఒక ప్రాజెక్టులో జరిగిన పెంపు. మరి ఇన్ని రెట్లు పెంచి ఈ ప్రాజెక్ట్ని ఈ రకంగా మళ్ళీ మేము అద్భుతాలు సృష్టిస్తున్నాము, రీడిజైన్ చేసాము, రాష్ట్ర ప్రజలు కాపాడుతుంది, అది చేసే విధి చేసే ఈ లెక్కలు చూస్తే నిజంగా ఈ నిధులన్నీ విడిపోయాయి, ఎందుకోసం పెంచారు, ఏం జరుగుతుందని ఆలోచిస్తే కడుపు తరిగిపోతాం. మొదటి 3 సంవత్సరాల్లోనే సంవత్సరానికి 500 కోట్లు ఖర్చు పెట్టినాం. మొదటి 3 సంవత్సరాలు సంవత్సరానికి 500 కోట్లు ఇచ్చిన 4 లక్షల ఎకరాలు నీళ్ళు భారీ. ఇన్ని వేల కోట్లు 22,981 కోట్లు పెంచి 8,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక ఎకరానికి నీళ్ళు లేకుండా దీన్ని అదన భారంగా చేసి ముందు వాటర్ కోసం ఇంకా టన్నెల్ అని పెట్టి ఆ టన్నెల్ పరిస్థితి ఏంటో తెలియదు. అసలు ఇంత దారుణంగా రీడిజైన్ చేసి పెంచినటువంటి పరిస్థితి అది ఎట్లా కాళేశ్వరం మొన్న చెప్పారు. దీని పరిస్థితి ఎట్లా ఉంది? ఇక దీని పైన ఇంకోటి ఏదో ఉంది, అది రివ్యూ చేసినట్టు అది కూడా చెప్తాను. ఇంత దోపిడి నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి అందరి సహకారం, ప్రజలందరి సహకారం కూడా కావాలి. ఈ సొమ్ము అంతా ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు కట్టిన పన్నుల ద్వారా వచ్చే డబ్బు ఇది. ఈ పన్నుల ద్వారా వచ్చే ప్రతి పైసా ప్రజలకు ఉపయోగపడాలి, రాష్ట్రానికి ఉపయోగపడాలి. ఈ రకంగా దోపిడి జరిగితే చూస్తూ ఊరుకుందామంటే మాకెవరికి, ప్రజల కోసం తెచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఈ రకంగా దోపిడి జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి కడుపు తరక్కుపోతుంది. వాస్తవ విషయాలు మీ అందరికీ చెప్పి ఏం చేయాలి అనే దానిపై కూడా లోతుగా ఇరిగేషన్ మంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ వాస్తవాలన్నీ మీకు చెప్తా ఉన్నాను. అదే కదా, అదర బావి కట్టించారా? లేదు. పోనీ ఇంకేమైనా కొత్తగా వేరే దగ్గర నుంచి సోర్స్ ఇంకొక దగ్గర నుంచి ఆయన తీసుకొస్తున్నాడు? లేదు. సోర్స్ కూడా అదే ఆర్థర్ కాటన్ కట్టినటువంటి ఆనకట్ట దగ్గర నుంచి మేము రాజీవ్ దుమ్ముగూడెం ప్రాజెక్ట్ ఏడైతే మొదలుపెట్టాము అక్కడి నుంచే. అందుకే నేను అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కూడా 2-3 సార్లు అది ఇంకోటి ఇంకా ఇబ్బందికరమైన ఇంకొక అతి ముఖ్యమైన అంశం ఉంది ఇందులో. ఇందిరాసాగర్ సంబంధించి రుద్రంపాట దగ్గర మొదలుపెట్టినటువంటి ఇందిరాసాగర్ అటు శబరి గోదావరి నది కలిసే దగ్గర, కోనవరం దగ్గర కలిసే దగ్గర దాన్ని కంటిన్యూ చేసుకోకుండా అబాండన్ చేసి వదిలేసి దీంట్లోకి వచ్చేసారు. అంటే కేవలం డబ్బులు పోవటం ఒకటే కాదు, తెలంగాణ రాష్ట్రానికి 365 రోజులు పారేటువంటి ఒక శబరి నదిని కూడా కోల్పోయే ప్రమాదం తెచ్చారు. శబరి నది యాడలో పోలవరం దగ్గర ఉంది, అసెంబ్లీలో కూడా మాట్లాడినప్పుడు శబరి నది ఇక్కడెక్కడ ఉంది, పోలవరం దగ్గర ఉంది, అది మునిగిపోయిందని కూడా అన్నారు. నేను చూపిస్తానని కూడా చెప్పాను. ఇప్పుడు కూడా మిత్రులు ఏదో ఆ రోజు దేశపై చూపిస్తాం, ఆ రోజు వాడిని కూడా రమ్మన్నా రాలేదు. ఇప్పటికీ మళ్ళీ ఒకసారి నేను దేశపై పోలవరం దగ్గరే ఉంది, అది పోలవరం దగ్గర లేదు, శబరి గోదావరి ఇక్కడే ఉంది, ఆ నదులే మారవుగా ఆడే ఉంటాయి, అది దేశపై చూపిస్తాం.